నమస్తే మీ మిశివా వెల్కమ్ టు మరో ఏపీ ఏపీసీఐడి చీఫ్ సునీల్ కుమార్ పైన వేటు పడనుందా సునీల్ కుమార్ పైన వేటు వేసే వరకు కేంద్రం నిద్రపోదా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా సునీల్ కుమార్ గారి పైన వేటు వేయించే వరకు నిద్రపోరా అంటే అవుననే సమాధానమే వస్తుంది తాజాగా అంటే ఈ నెల ఐదవ తేదీన కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఎవరైతే ఉంటారో సంజీవ్ కుమార్ అండర్ సెక్రటరీ ఆయన ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారికి లేఖ రాశారు సునీల్ కుమార్ పైన చర్యలు తీసుకోవాలని గతంలోనే కొన్ని లేఖలు కేంద్ర శాఖ నుంచి వచ్చినప్పటికీ కూడా మరలా ఆయన ఐదవ తేదీన లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ సిఎస్కి లేఖ రాసినట్లు రఘురామకృష్ణరాజు కూడా తాజాగా అదైతే ఆ లేఖ ఉంటుందో దాన్ని పంపించడం కూడా జరిగింది దీంతో మరొకసారి చర్చ మొదలైంది సునీల్ కుమార్ పైన వేటు పడడం ఖాయమా అని ఎందుకంటే సునీల్ కుమార్ పైన గత నెల జూలై ఇరవై ఎనిమిదవ తేదీన రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు కొన్ని ఆధారాలు కూడా కేంద్రానికి సమర్పించారు ఒక అఖిల భారత సర్వీస్ అధికారిగా ఉంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ ఆ వీడియోలు కూడా కేంద్ర హోంశాఖకు పంపించారు గతంలో కూడా చాలా యూట్యూబ్ ఛానల్ ఆ వీడియోలు వచ్చినాయి కానీ ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు కానీ చాలా వరకు కూడా డిలీట్ చేశారు ఎక్కడా కూడా ఆ వీడియో దొరకట్ల ఎవరికైనా సాక్ష్యంగా చూపించాలన్నప్పటికీ కూడా నేను కూడా చూశాను ఆ వీడియో ఏదో ఒక సభలో మాట్లాడారు ఆ వీడియో అయితే రఘురామకృష్ణరాజు కేంద్ర హోంశాఖ పంపిన లేఖలో జతపరిచి ముఖ్యంగా హిందూ దేవతలకు సంబంధించి కొంత వ్యతిరేకంగా విద్వేషపూరితంగా ఆయన మాట్లాడారని ఆ వీడియోని చేశారు అంతేకాకుండా సునీల్ కుమార్ పైన వరకట్నం కేసు ఉంది ఎవరైతే ఆయన భార్య ఉన్నారో ఆవిడ తనను వరకట్టడం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని గృహ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది అయితే గతంలో జరిగింది ఇది అయితే సునీల్ కుమార్ అయితే కోర్టుకెళ్ళి అరెస్ట్ కాకుండా దాంట్లో అయితే బయటైతే పడ్డారు అయితే ఆ కేసులో షీట్ నమోదు చేశారు ఆయన పైన ఒక ఐపీఎస్ అధికారి పైన షీట్ ఉన్నప్పుడు ఏపీసీఐడి చీఫ్గా ఆయన కొనసాగడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన అక్కడి నుంచి వేరే విభాగానికి బదిలీ చేయాలని కూడా ఈ రెండు రెండు అంశాలపైన కూడా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది గత నెలలో అప్పుడే కేంద్ర హోంశాఖ స్పందించింది తాజాగా మరొకసారి సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారికి లేఖైతే రాసింది ఎందుకు ఏపీసీఏడి చీఫ్ సునీల్ కుమార్ గారి పైన రఘురామకృష్ణరాజు ఈ విధంగా వెంటబడుతున్నారంటే మనందరికీ కూడా తెలిసిన వ్యవహారమే రఘురామకృష్ణరాజుని రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకురావడం అలాగే పోలీస్ కస్టడీలో తనపైన సిఐడి అధికారులు దాడి చేశారు అని రఘురామకృష్ణరాజు కోర్టుకు ఫిర్యాదు చేయడం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయన పైన దాడి జరిగిందని అంటే ప్రాథమిక ఆధారాలు లభించడం గాయాలు ఇవన్నీ కూడా అవి బేస్ చేసుకునే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజుకు బెయిల్ కూడా మంజూరు చేసింది దీంతో అంటే ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సునీల్ కుమార్ రెచ్చిపోయారు కస్టడీలో తన పైన ఆయన ఆధ్వర్యంలోనూ దాడి జరిగిందని రఘురామకృష్ణరాజు బలంగా నమ్ముతూ ఉన్నారు అందుకనే ఏపీసీఐడి సునీల్ కుమార్ పైన ఏదో విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదులు చేశారనేది మన అందరికీ తెలిసిన వ్యవహారమే దీంతో కేంద్ర హోంశాఖ కూడా స్పందించింది దీంతో ఏమవుతుందంటే కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎంపీలు ఎవరైతే వైసీపీ ఎంపీలు ఉంటారో వీళ్ళ లాబీయింగ్ కన్నా కూడా ఢిల్లీలో రఘురామకృష్ణరాజు లాబీయింగ్ ఎక్కువ పనిచేస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు పైన అనర్హత వేటు వేయాలని చర్యలు లేవు ఇప్పటివరకు కూడా ఏదో నోటీసులు ఇచ్చారు అంతవరకే అలాగే ఆయన డైరెక్టర్గా ఉన్న బ్యాంకుల్లో కోట్ల రూపాయల కుమ్మకోణాలకు బాల్పడ్డారని ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి కూడా చర్యలు లేవు ఎలాంటిది లేదు కానీ రఘురామకృష్ణరాజు ఏదైనా ఫిర్యాదు చేయగానే రాష్ట్రపతి స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ అస్తుల కేసులో ఛార్జిషీట్లు ఉన్నాయి అవి ఇంకా వేయలేదు పెండింగ్లో ఉన్నాయంటే ఆయన స్పందిస్తారు అమిత్ స్పందిస్తారు అదే ఎవరికి అర్థం కావట్లేదు ఏంటా రఘురామకృష్ణరాజు దాన్ని కేంద్ర హోంశాఖ స్పందించి సునీల్ కుమార్ పైన బదిలీ వేటు వేయాలి ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఏం చర్యలు తీసుకున్నారు ఏంటి అని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటుంది చూసుకుంటే ఇక్కడ జగన్మోహన్ అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు ఆరుగురు రాజ్యసభ సభ్యుల దాకా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న లాబీం కన్నా కూడా రఘురామకృష్ణరాజు రెబల్ ఎంపీ ప్రభుత్వానికి పార్టీకి అధినేతకి వ్యతిరేకంగా ఆయన మరి ఆయన మాత్రం లావీంగ్ చేస్తే ఒక లేఖరా కానీ వెంటనే స్పందిస్తూ ఉంటారు ఇదే ఎవరికి అర్థం కావట్లేదు నేను అందుకే మనం ఒక వీడియోలో కూడా అన్నా కేంద్రం కర్రా విరగదు పాము చావకూడదు కూడా వ్యవహరిస్తోంది వాళ్ళు ఫిర్యాదు చేస్తే స్పందిస్తారు ఏమైనా ఫిర్యాదు చేసినా స్పందిస్తారు మరి ఏం చేస్తారో తెలియదు కానీ అని మొత్తానికి అయితే రఘురామకృష్ణరాజుకే కొంత విలువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు అర్థమవుతూ ఉంది మరి అర్థం కావట్లే అన్ని వ్యవహారాల్లోనూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది గొంతెత్తి కేంద్రాన్ని చొక్కా పట్టుకుని నిలదీసిన దాఖలాలు ఎక్కడా లేవు పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ విశాఖ రైల్వే జోన్ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ మరి రఘురామకృష్ణరాజుకి మాత్రం లేఖరాయి కానీ పని అయిపోతూ ఉంది మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి కానీ అదే సునీల్ కుమార్ పైన వరకట్నం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసిన మాట వాస్తవమే అనేది మనకు అంత సమాచారం అలాగే ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా అంటే ఒక హిందూ దేవులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా నిజమే మరి దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజే కాదు మరొకరు కొంతమంది కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే సునీల్ కుమార్ పైన మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా వస్తూ ఉంటుంది సునీల్ కుమార్ గారిని మనందరికీ తెలిసిన వ్యవహారమే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా చాలా అంశాల్లో సోషల్ మీడియా పోస్టులపైన వాటిపైన ముందు ఏదైనా ప్రయోగించాలా అరెస్ట్ చేయాలంటే సీఈడీనే ప్రయోగిస్తారు ఇప్పటికే సీఈడి ఆధ్వర్యంలో చాలా అరెస్టులు జరిగాయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని నోటీసులు కూడా ఇచ్చారు అరవై ఏళ్ళ ముసలావిడి దగ్గర నుంచి పదహారు ఏళ్ల ఆడపిల్ల వరకు కూడా ఇచ్చేశారు అలాగే రామతీర్థం ఘటనలో ఆ కేసు కూడా సునీల్ కుమార్ గారే విచారణ చేశారు అప్పట్లో కూడా విమర్శలు వచ్చాయి ఎలా హిందూ దేవులకు వ్యతిరేకంగా మాట్లాడతారో తీసుకెళ్ళి ఈ కేసును ఆయన చేతుల్లో పెట్టారు న్యాయం జరగదు నిజమైన నిందితులు దొరకరు అని అప్పట్లో ఇవన్నీ కూడా మరి ఇన్ని ఇన్ని ఆరోపణలు ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా సునీల్ కుమార్ గారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అండగానే ఉంటూ వస్తోంది మరి ఇప్పుడు కేంద్రం నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన పైన వేటు ఖాయం లేదంటే వేరే ఒక శాఖకు బదిలీ చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చయితే నడుస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన కేంద్ర హోంశాఖ సునీల్ కుమార్ గారిపైన చర్యలు తీసుకోవాలని రాసిన లేఖలపైన కూడా మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయండి